ఆయన కుటుంబంలో ఉన్న తగాదాలను తేల్చుకోలేక ఆయన కొడుకు ఆయన అల్లుడు మధ్యలో ఉన్న పోటీని సరిదిద్దుకోలేక ఈ సచివాలయంలో 16 మంది ముఖ్యమంత్రులు ఉన్నప్పుడు ఎవరి కొడుకు కూడా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాలేదని వాస్తు పండితుడు చెప్పిండట. అది పివి నరసింహారావు గారు కావచ్చు, మరిచెన్నారెడ్డి కావచ్చు, లేకపోతే ఎన్టీ రామారావు కావచ్చు, లేకపోతే ఈ సచివాలయంలో ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి కొడుకు కూడా ఈ రాష్ట్రాలకు ముఖ్యమంత్రి కాలేదు అని. 16 మంది ముఖ్యమంత్రుల యొక్క పుత్రులు ఈ సచివాలయం నుంచి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం లేదు. రేపు నీ కొడుకు కూడా కేటీఆర్ కూడా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాలేడు. ఇక్కడ సచివాలయం ఉంటే అల్లుడే ముఖ్యమంత్రి అవుతాడు. గతంలో ఎన్టీ రామారావు గారు అల్లుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యాడు కాబట్టి ఇక్కడ కూడా అదే ప్రమాదం పొంచి ఉన్నది. నువ్వు తక్షణమే భవనాలన్నింటిని కూడా కూలగొట్టి కొత్తది నిర్మిస్తే నీ కొడుకుకు అవకాశం ఉంటుందని చెప్పి వాస్తు పండితుడు చెప్పిండని చెప్పి ఇవాళ చంద్రశేఖరరావు గారు భరితెగించి 100 సంవత్సరాల కోసం నిర్మించిన 1,00,000 స్క్వేర్ ఫీట్ ఉన్న బంగళాలను కూలగొట్టి 100 కోట్ల రూపాయలు ప్రజల నెత్తి మీద భారం రుద్దదలుచుకున్నాడు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ దీన్ని వ్యతిరేకిస్తుంది. సచివాలయంలో చీఫ్ సెక్రటరీ గారి పేజీలో ఆయన పిఎస్ గణేష్ గారికి నా వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగింది. పత్రికలలో 21 నాడో 26 నాడో ఏదో శిలాఫలకం అని చెప్తున్నారు. ఒకవేళ ఆ విధంగా ప్రభుత్వం ముందుకు వెళ్తే మళ్ళీ న్యాయస్థానం తలుపు తడతాము.